మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. అందరం చెప్పుదామా, ఈయన మాట వినుడి. ఈయనంటే ఎవరు? ప్రభువైన ఆయనకు స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎవరంటున్నారంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు గురించి అంటున్నాడు. ఈయన మాట వినుడి. ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదం. ఆమెన్. కానా వివాహానికి ప్రభువైన యేసు హాజరవుతాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. తల్లి మరి అక్కడికి వచ్చి ప్రభుతో వారికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు ఆ పనివారికి లేక పరిచారకులకు మరియా ఒక చిన్న సందేశం చెప్తుంది, ఒక ఆజ్ఞ ఇస్తుంది. ఏమనంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. వింటున్నారా? ఆయన మాట వినాలి, ఆయన చెప్పేది చేయాలి. ఇశ్రాయేలు, మీరు నా మాట వినిన ఎడల ఎంత మేలు, మాట వినకపోతే కీడు. వింటున్నారా? దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ప్రపంచానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు గురించి ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట వింటున్నామా అన్నది ప్రశ్న. మనందరం ప్రశ్నించుకోవాలి, ప్రభువైన యేసు మాట మనం వింటున్నామా? విచిత్రం, ఆశ్చర్యము, దేవుని స్వరూపంలో ఆయన ఎలాగున్నాడో అలాగ సృజించుకున్న మనిషే దేవుని మాట వినటం లేదు. కానీ జంతువులు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, ఈ పంచభూతాలు దేవుని మాట వింటున్నాయి. ఇది ఆశ్చర్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. సృష్టికర్త అయిన దేవుడు, గాలిని సృష్టించిన దేవుడు, పంచభూతాలంటే ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని. పేతురు తన పత్రికలో రాసినాడు, పంచభూతాలు ఒకరోజు రాబోతున్నాయి, లయమైపోతాయి, కాలిపోతాయి. ఒక దినం రాబోతుంది. మనందరి కొరకు దేవుడు ఆకాశాన్ని, భూమిని, నీటిని, అగ్నిని, గాలిని సృజించినాడు. వింటున్నారా? ఈ పంచభూతాలు దేవుని మాట వింటున్నాయి. కానీ దేవుని కుమారులమైన మనము, లేకపోతే దేవుని సృష్టిలో ఆయన స్వరూపంలో సృజించబడ్డ మానవుడు మాత్రం ఆయన మాట వినట్లేదు. వింటే మేలు. తండ్రి చెప్తున్నాడు, ఈయన మాట వినుడి. పంచభూతాలు విన్నాయి. చూడండి, గాలి విన్నదా, నీరు విన్నదా? ఏ సందర్భంలో అంటే, ఆయన ఆ సరస్సు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. ఆయన ధోని అమరమున నిద్రిస్తూ ఉన్నాడు. శిష్యులు భయపడ్డారు. ప్రభువును లేపినాడు. అప్పుడు ఏం చేసినాడు ఆయన? గాలిని, సముద్రాన్ని ఏం చేసినాడంటే గద్దించినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోబడ్డాయా? గాలికి ఆజ్ఞాపిస్తే గాలి మాట విన్నది, నీటికి ఆజ్ఞాపిస్తే నీరు నిమ్మలమైంది. ఆశ్చర్యపడ్డారు. ఈయన ఎవరో, గాలి, సముద్రం ఈయనకు లోబడుచున్నవి అని ఆశ్చర్యపోయినారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గాలి దేవుని మాట వింటుంది, సృష్టికర్త మాట వింటుంది. కానీ నువ్వు వినట్లేదు, నేను వినట్లేదు. అంత పెద్ద సముద్రం ప్రచండమైన అలలతో లేచినప్పుడు ప్రభువు మాట, ఒక్క మాట గద్దింపు, ఆయన మాట విని సముద్రము నిమ్మలం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. సముద్రం దేవుని మాట వింటుంది, కానీ నీవు వినట్లేదు, నేను వినట్లేదు. ఈ గాలి ఎవరి మాట వినదు, కానీ ఆ సృష్టికర్త మాట, ప్రభువైన యేసు మాట వింటుంది, లోబడింది. నువ్వు వినట్లేదు. భూమి, భూమి వింటుందా? వింటుంది. దాతాను, అభిరాము, కోరహు పాపం చేసినప్పుడు దేవుని ఆజ్ఞ భూమికి ఏమని? నెరవిడిచి ఒకలాంటి భూకంపం వచ్చి భూమి పగిలిపోయి 250 మంది దగ్గర వారు వారి కుటుంబ సభ్యులను ఆ భూమి నెరవేర్చలేక నోరు తెరిచి వారిని మింగేసింది. దేవునికి స్తోత్రం కనుక. దేవుని మీద తిరుగుబడితే, దేవుని మాట వినకపోతే, దేవుడు అభిషేకించి పంపించిన దైవజనుని మాట విననప్పుడు దేవుడు భూమికి కూడా ఆజ్ఞాపించినాడు. మితిమీరిన గర్వం గర్వం నాశనానికి నడుపు. వాళ్ళు అంటున్నారు, మోషే మీద అహరోన్ మీద తిరుగుబాటు చేసినారు, మీరు మాత్రమే పరిశుద్ధులా, ఈ సర్వ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. అప్పుడు దేవుడు భూమికి ఆజ్ఞాపించినాడు, భూమి నెరవిడిచి నోరు తెరిచి వారిని వారి కుటుంబ సభ్యులను మింగేసేది. భూమి విన్నదా దేవుని మాట? వినది. ఆకాశమా ఆలకించము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. భూమి చెవి యొక్కము, వినని దానికి ఎవరైనా చెబుతారా? ఎందుకు ఆ మాట రాయబడింది? ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొక్కు. నువ్వు పోయి భూమితో మాట్లాడితే నిన్నేమంటారు? నువ్వు నిలబడి మాట్లాడుతుంటే పక్కలో ఎవరైనా వచ్చి కొద్దిసేపు గమనిస్తాడు, ఎవరితో మాట్లాడుతుండే ఈయన అంటే భూమితో మాట్లాడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? నీకు కొంచెము స్క్రూ లూజ్ అయింది అనుకుంటాడు. కానీ దేవుడు భూమితో మాట్లాడితే భూమి వింటుంది. ఆమేన్. అందుకే రాయబడింది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. భూమి వింటది, ఆకాశం కూడా వింటది. ఆమేన్. ఇంకేం మిగిలింది? పంచభూతాల్లో నీపు. ఏలియా ప్రార్థన చేస్తే పరలోకం నుండి పరిశుద్ధమైన అగ్నిది వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే ఏడంతలు ఎక్కువగా చేయబడిన అగ్నిగుండంలో దేవుడు ఎలాగ మార్చినాడంటే ఆ చల్లని ప్రదేశంగా మార్చినాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు దేవుడు అగ్నికి ఆజ్ఞాపించినాడు. అగ్నిగుండం ఎలా మారిందంటే ఒక ఏసీ రూమ్లా మారిపోయింది. హల్లెలూయా. దేవుడు ఏదానికైనా ఆజ్ఞాపించగలడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన వాడు గనక ఈ పంచభూతాలు కూడా దేవుని మాటలు వింటున్నాయి, లోబడతాయి. కానీ విచారం, ఆయన స్వరూపమందున్న నీవు నేను ఆయన మాట వినట్లేదు. ఇంత పెద్ద భూమి వింటుంది, ఆకాశం వింటుంది, అగ్ని వింటుంది, గాలి వింటుంది, సముద్రం వింటుంది, నువ్వు వినట్లేదు. జంతువులు వింటున్నాయా? వింటున్నాయి, విన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. బుద్ధి జ్ఞానాలు లేని జంతువులు దేవుని మాట వింటున్నాయి, కానీ బుద్ధి జ్ఞానం కలిగి ఆయన స్వరూపంలో ఉన్న దేవుని కుమారులమని పిలువబడ్డ మనము చాలాసార్లు ఆయన మాట వినట్లేదు. విచారం ప్రియులారా. అడవికి రాజు సింహము. సింహాన్నే దేవుడు ఆజ్ఞాపిస్తే సింహము దేవుని ఆజ్ఞకు లోబడింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు దేవుని వాక్యంలో సింహము, మృగరాజు అంటారు. దేవుడు చెప్తే మృగరాజు మాట విన్నది, జంతువులు మాట వింటున్నాయి, సింహం మాట విన్నది. ఎప్పుడప్పుడు విన్నది. దానియేలును సింహ బోన్లు వేసినారు. ఆ సింహాలకు దేవుడు ఆజ్ఞాపించినాడు, వాటి నోర్లు మూసుకొని ఏం చేసినాయి? దేవుని మాటకు లోబడ్డాయి. శత్రువులను వేసినప్పుడు అదే గుహలో ఏం జరిగింది? వారి ఎముకలను కూడా ఏం చేసినాయి? కొరికి పొడి చేసినాయి. విన్నాయా? సింహం వింటుందా? వింటుంది. దేవుని బిడ్డలు పాపం చేస్తే దేవుడు శత్రువుల దేశానికి దేవుడు అనుమతించినాడు, పంపించినాడు. అక్కడ ఆ శత్రువులు, ఆ రాజు వారిని తెచ్చి యూదా దేశంలో పెడతాడు. వాళ్ళు యథావిధిగా వాళ్ళ అలవాట్లేవో చేస్తుంటారు, ఇష్టమున్న వాళ్ళ పద్ధతిలో సృష్టిని మొక్కుతూ ఉంటారు. అక్కడ మీరు గమనిస్తే దేవుడు వారి మధ్యకు సింహములను పంపాను. దేవుని స్తోత్రం కాదు, సింహాన్ని కాదు, సింహములను. మాట వింటున్నాయా సింహాలు? చాలా మందిని చంపేసినాయి. ఆ వర్తమానం రాజుకు చెప్తాడు. రాజు అంటాడు, ఆ దేశపు దేవుని మర్యాద నేర్పడానికి ఆ ప్రజల్లో నుండి ఒకని ఏర్పాటు చేసుకోండి, ఆ దేశపు దేవుని మర్యాద పాటించండి, మన మర్యాద వద్దని చెప్పినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ మనుషులు పాపం చేసినారు, చెరకుపోయినారు దేవుని బిడ్డలు. కానీ బుద్ధి లేని జంతువులు దేవుడు ఆడుకున్నాడు, ఆ శత్రువుల మీదకి పంపించినాడు, చాలామందిని చంపినాయి. వారి మధ్యకు దేవుడు సింహములను పంపినాడు. మరొక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను. ఒక ప్రవక్త దేవుని మాట విన్నాడు, చక్కగా బలిపీఠానికి ఆజ్ఞాపించినాడు. బలిపీఠమా బలిపీఠమా అని చక్కగా దేవుని వర్తమానాన్ని లేక ఆజ్ఞను లేక దేవుని చిత్తాన్ని బయలుపరిచినాడు. కానీ దేవుని చిన్న ఆజ్ఞ, ఆ ప్రదేశంలో నువ్వు భోజనం చేయొద్దు అని చెప్పిన ఆ ఆజ్ఞను మీరి ఒక ముసలి ప్రవక్త, నేను ప్రవక్తనే అని చెప్పబడిన ఒక ముసలి ప్రవక్త ద్వారా మోసగించబడి ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేయగానే దేవుని ఆత్మ ముసలి ప్రవక్త మీదకి వచ్చి, నువ్వు దేవుని ఆజ్ఞను మీరినావు గనక నువ్వు బయలుదేరి వెలుచునగా సింహం నిన్ను చంపుతుందని చెప్పినాడు. అదే జరిగింది ప్రియులారా. దేవుడు మరొక సింహానికి ఆజ్ఞాపించినాడు, వచ్చి ఆ యవనస్తుడైన ప్రవక్తను చంపి, ఈ ముసలి ప్రవక్త వెళ్ళి అక్కడికి వెళ్ళే వరకు అక్కడ గాడిద నిలబడి ఉంది. సింహము ఈ వ్యక్తిని, ఈ ప్రవక్తను చంపి అక్కడే ఉంది. ఈ ముసలి ప్రవక్త వెళ్ళే వరకు సింహాలు దేవుని మాట వింటున్నాయా? వింటున్నాయా? చిన్నపిల్లలు ప్రవక్త ఎలీషా మీద బోడివాడ బోడివాడ అని ఎగతాళి చేసినారు, చాలా సమయం తీసుకున్నారు. ప్రవక్త ఓర్చి ఓర్చి వారిని యెహోవా నామములో శపించినాడు. అప్పుడు అడవి నుండి ఎలుగుబంట్లు వచ్చినాయి, చాలామంది పిల్లల్ని చంపినాయి. జంతువులు మాట వింటాయా? వింటాయి. ఎవరు వినట్లేదు? మనిషి వినట్లేదు, మనిషి వినట్లేదు. జంతువులన్నీ మొట్టమొదటిసారి దేవుని మాట విన్న సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను. ఫస్ట్ టైం దేవుని మాట జంతువులన్నీ, పక్షులన్నీ విన్న సందర్భం ఏది అంటే, ఏదో చెప్పాలనా? కాదు. నోవహన్ జవాబిస్తున్నా. అది రెండవసారి ఆదాము. ఎప్పుడు? పేలు. దేవుని స్తోత్రం కలుగుగా. చప్పట్లు కొడదాం. ఎన్ని జంతువులు, ఎన్ని జాతులు, వాటన్నిటికీ ఏం చేసినాడు అంటే ఆదాము పేర్లు పెట్టినాడు. తండ్రి అయిన దేవుడు ఆ పనిని ఆదాముకు అప్పచెప్పినాడు. జంతువులన్నిటికీ బుద్ధి పుట్టించినాడు. ఆదాము ఎక్కడున్నా అక్కడికి జంతువులన్నీ ఏంది క్యూ కట్టి వస్తున్నాయి. అడ్డగోలుగా మనం క్యూ పాటిస్తారా మనుషులు? అమ్మా క్యూలో పోతామా మనం? పోము. జంతువులు లైన్ కట్టి వస్తున్నాయి. ఒకదాని మీద సింహం వచ్చి అనలే. చిన్న జంతువులను మర్యాదగా క్రమంగా దేవుడు వాటికి ఆజ్ఞాపించి ఒక క్రమమైన పద్ధతిలో వచ్చి సింహం ముందుకు వచ్చింది. అంతకుముందు దానికి సింహం అని లేదు. ఆదాం అన్నాడు, ఇది దీని పేరు సింహం అన్నాడు, దీని పేరు ఏనుగు అన్నాడు, దీని పేరు ఒంటె అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చప్పట్లు కొడదాం. మనిషి పెట్టిన పేరు, దేవుని కుమారుడైన ఆదాము పెట్టిన పేరే దేవుడు ఆ పేరును పిలిచినాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మోషేకు ఎవరో రాకుమారి పెట్టింది పేరు, అదే పేరును దేవుడు పిలిచినాడు మోషే అని. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు పేర్లు పెడతాడు కానీ మనిషి అధీనంలో లేని పై వాటికన్నిటికీ దేవుడు పేర్లు పెట్టినాడు. ఆకాశము యెహోవా వశము. దేవుని స్తోత్రం కలుగుగాక. మనిషి ఏమనుకుంటుండంటే సూర్యుని కాడికి పోతా, చంద్రుని కాడికి పోతా, ఏదో అనుకుంటుండు. ఏడికి పోలేవు, శాశ్వతంగా నువ్వు ఏం చేయలేవు. ఆకాశము యెహోవా వశము. దేవుని స్తోత్రం కలుగుగాక. భూమిని ఆయన ఎవరికి ఇచ్చినాడు? ఈడ చేయాలి పెత్తనం, ఈడ చేయాలి అభివృద్ధి, ఈడ ఉండాలి మంచితనం, ఈడ ఉండాలి ప్రేమ. అక్కడెక్కడో పోయి ఏందో చేద్దాం. నో. ఆకాశము యెహోవా వశం. ఆకాశాన్ని దేవుడు మనిషికి ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదైనా చేయి, కానీ ఎక్కడో సూర్యుని మీద ఇల్లు కడతా అంటే నడవదు నడవదు. వింటున్నారా? జంతువులన్నీ దేవుని మాట విన్నాయి. చివరి చెప్తాను, రెండవది మీరు చెప్పినారు, జంతువులన్నీ దేవుని మాట విన్నది. మొదట పేర్లు పెట్టేటప్పుడు లైన్గా వచ్చినాయి. ఎంత టైం పట్టిందో దేవుని స్తోత్రం కాక, ఎంత టైం పడుతుంది అన్నిటికి పేరు పెట్టడానికి. ఆదాం అన్నిటికి పేర్లు పెట్టినాడు. రెండవది మీరు చెప్పినారు, ఏ సమయంలో అంటే నోబహు రక్షణ పడవను కట్టుకున్న సమయంలో జంతువులన్నిటినీ ఎవరు దోలుక రావాలి, ఎవరి చేతనైతుంది దేవుడు వాటికి ఆజ్ఞాపించినాడు, మనసిచ్చినాడు. లైన్గా ఎక్కడికి చేరుకున్నాయి? ఓడల్లోకి చేరుకున్నాయి. దేవునికి స్తోత్రం కనుక. జంతువులు దేవుని మాట వింటాయా? మనిషే వినట్లేదు. చివరిసారి జంతువులు, పక్షులు దేవుని మాట వినబోతున్న రోజు ఏదో చెప్పాలా? ప్రకటన గ్రంథంలో మీరు గమనిస్తారు, దేవుడు ఒక గొప్ప బలి జరిగించబోతున్నాడు. ఆయన శత్రులందరూ చంపబడబోతున్నారు. మహాయుద్ధంలో చనిపోయిన శరీరాలను తినడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? జంతువులను, పక్షులను పిలవబోతున్నాడు. ఆ రోజు అవన్నీ ఎక్కడికి పోతాయి? యుద్ధ భూమిలోకి పోతాయి. ఎవరి కొవ్వు తినడానికి, ఎవరి మాంసం తినడానికంటే మనుషుల మాంసం తినడానికి, మనుషుల కొవ్వు తినడానికి. అది మూడవసారి, చివరిసారి జంతువులు, అన్ని పక్షులు దేవుని మాట వినబోతున్న సందర్భం ప్రకటన గ్రంథంలో మీరు చూస్తారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినడు. ఆయన మాట వింటే ఆశీర్వాదం. జలచరాలు విన్నాయంటే మీకు అందరూ బాగా తెలుసు. ఎవరి పేరు చెప్తారు? యోనా. యోనా అవిధేయుడైనాడు. యోనా దేవుని మాట వినలేదు, చేప దేవుని మాట విన్నది. సింపుల్. గొప్ప ప్రవక్త దేవుని మాట వినలేదు. ఒక జలచరం, సముద్రంలోనే పెద్దదైన తిమింగలము ఏం చేసింది? దేవుని మాట విని ఏం చేసింది? యోనాను చెప్పిండు, జాగ్రత్త, గింత గింత డ్యామేజ్ కలగదు. ఎందుకంటే ఆయన అభిషేకించబడ్డాడు, ఆయన నా ప్రవక్త, ఆయన తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేల రాదు. చప్పటి కూడా దేవునిస్తాడు. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని వణుకుతూ యోనాను 3 రోజులు భరించింది. 3వ రోజు కక్కమని చెప్తే, వింటున్నారా? చిన్న విషయం కాబట్టి కక్కమంటే మళ్ళీ నీళ్ళల్లో కక్కింది అనుకో, ఏం జరుగుతుంది? మళ్ళీ ఎవరికి ప్రమాదం? 3వ రోజు కక్కమన్నాడు. ఎక్కడ కక్కమన్నాడు? ఒడ్డున, నీళ్ళలోనే. 3 రోజులైనాక అన్నాడు అనుకో, ఏమవుతుండో? యోనా మళ్ళా నీళ్ళల్లో పడితే వేరే జలచరాలు తినే ఆస్కారం ఉంది. యోనా మాట వినలేదు, కానీ ఒక మీనం లేక ఒక చేప, పెద్ద చేప మాట విన్నది. కడుపులో 3 రోజులు జాగ్రత్తగా ఆయన తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలేదు. ఆయన ఉన్నట్టుగా ఒడ్డున 3వ రోజు పడేసినాడు. చెప్పండి, జలచరాలు దేవుని మాట వింటున్నాయి. ఇంకొక సన్నివేశం, మీ బోధకుడు పన్ను కట్టాడు అనయ్య అని ఎవరిని అడిగారు? పేతురు. మీ బోధకుడే చాలా మాట్లాడతాడు, కట్టడా, పన్ను కట్టడా అంటే, బోధకుడా ఇట్లా అంటుర్రు అంటే, నువ్వు గాలం తీసుకొని సముద్రానికి గాలమే, ఒక చేప గాలాన్ని మింగుతుంది, దాన్ని బయటకు తీ, దాని నోట్లో ఏముంటుంది? ఒక షెకెల్ ఉంటుంది. నీకు నాకు పన్ను కట్టే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. ఆ చిన్న చేప ఒక కాయిన్ను మింగింది. దేవుని చిత్తానుసారంగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది పేతురు ప్రభు యొక్క పన్ను కట్టడానికి అక్కడ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగు. శిష్యులు రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప అయినా పట్టలేదు. ఎన్నిసార్లు? 2 సార్లు. 2 రాత్రులు. ఏలినవాడా, నీ మాట చొప్పున వేస్తాము. రాత్రంతా శ్రమ పడ్డాము, మాకేది దొరకలేదు కానీ నీ మాట చొప్పున వేస్తామని వేస్తే ఒకసారి కాదు రెండు సార్లు చేపలు. మీరు ఆ వైపున వెళ్ళొద్దంటే ఆ వైపున వెళ్ళలేదు. ఒక్క చేప పిల్ల పడలేదు. మళ్ళీ ప్రభు చెప్పినప్పుడు విస్తారంగా చేపలు వచ్చినాయి. విన్నాయా చేపలు? వినందేంది? ఇంకా పక్షుల గురించి మాట్లాడలే కదా. పక్షులు వింటాయా? చెప్పండి పక్షి. ఏ పక్షి పేరు చెప్దాం? వెరీ గుడ్, బాగా తెలుసు. దొంగ బుద్ధి ఉన్న కాకి దేవుని మాట విని ప్రవక్తకు ఏంటిది? మాంసం ముక్క రొట్టె. మాంసం ముక్క కాకి ద్వారా పంపడంలో ఎంత అద్భుతం ప్రియులారా. ఒక దేంతో పంపితే, ఒక పావురంతో పంపితే అది తినదు. దేవునికి తెలియక పంపిడా? కాకి పవిత్రమైన జంతువు, అపవిత్రమైన జంతువు. ఇక్కడ ప్రవక్త ఒకవేళ నేను అపవిత్రమైన కాకి తెస్తే తిననంటే లేదు లేదు. ఇక్కడ ఏం గమనించాలంటే ఒక అపవిత్రమైన పక్షి ఒక మాంసాన్ని వదులుకొని పక్షి కాకి ఎంత జాగ్రత్తగా పొద్దున సాయంత్రం కాకోలానికి ఆజ్ఞాపించితినంటాడు. దేవునికి స్తోత్రం. కాకోలమునకు అంటే కాకులకు ఆజ్ఞాపించినాను. దేవునికి స్తోత్రం. కాక ఆజ్ఞకు లోబడి ఎంత జాగ్రత్తగా అవి తెచ్చి ప్రవక్త దగ్గరికి. హల్లెలూయా. పక్షులు వింటున్నాయా? ఏ పక్షి అయినా వింటుంది, ఏ జలచరమైనా వింటుంది, ఏ జంతువు అయినా వింటుంది. ఈ సృష్టి అంతా వింటుంది. ఎవరు వినంది? మనిషి. ఆయన మాట వింటే మేలు, ఆయన మనకు చెప్పింది చేస్తే మేలు. దేవుడి మాటలు దీవించును కాక. మంచి తండ్రి, ఈ మాటలు మా హృదయాల్లో తన ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి.